మహిళలకు రక్షణ ఇవ్వలేదు దుస్థితిలో ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఈ రోజు పుట్టిన జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే డీజీపీలు కానీ పోలీస్ వ్యవస్థ కూడా ఈ రోజు వైఫల్యంగా కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు 1500 పైన ఈ రోజు మహిళలపైన అత్యాచారం జరుగుతూ ఉంటే ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోకుండా ఎవరికి కూడా సరైన శిక్ష కూడా వేయకుండా ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్య వహించిన ఈ రోజు ప్రజలందరూ కూడా ఎండగడుతున్నారు ఒక వికలాంగురాలపైన సామూహిక అత్యాచారం చేయడం అలాంటిది చంద్రబాబు గారు ఆ మహిళకి ఎలా న్యాయం చేయాలి అనేది ఈరోజు దాన్ని కూడా రాజకీయం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చే పరిస్థితిలో ఈరోజు అర్థమవుతుంది ఏం చేసినా కూడా కలిసిపోతుందని ఈరోజు సమావేశంలో ఉన్న నాయకులను కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ప్రభుత్వం ఉందని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు గతంలోనే చూసాం చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో మహిళల పైన కూడా వీళ్ళు కామెంట్ చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తూనే ఉన్నారు వీళ్ళని ప్రశ్నిస్తే టార్గెట్ చేయడం ఇబ్బంది పెట్టాలని ఆలోచన తప్ప ఈరోజు జరుగుతున్న అత్యాచారం ఎలా ఆపాలి మహిళలకి ఎలా అండగా ఉండాలనే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి కనిపించడం లేదు పూర్తిగా ఈరోజు పోలీస్ వ్యవస్థ కానీ ఈరోజు ప్రభుత్వం కానీ పూర్తిగా వైఫల్యం చెందిందిగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు వెంటనే కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళకి ఆర్థికంగా అలాగే వాళ్ళ ఇళ్లలో వాళ్ళకు కూడా ఆర్థిక సహాయంగా ఉండాల్సిందిగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు.